హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకి హెచ్ఎండి వాళ్ళు మళ్ళీ లేఅవుట్స్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో డీటెయిల్స్కి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా సర్కార్ లేఅవుట్స్ మళ్ళీ రాబోతున్నాయి సర్కార్ లేఅవుట్స్ అంటే మనకి హెచ్ఎండి అథారిటీ వాళ్ళు లేఅవుట్స్ మళ్ళీ వేసి మనకి ప్లాట్స్ అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దానికి అనుగుణంగా మనకి ల్యాండ్ పూలింగ్ అనేది కొనసాగించే అవకాశం ఉంది సో ఓవరాల్గా మనకి తొమ్మిది వందల ఇరవై నాలుగు ఎకరాల అభివృద్ధి చేయాలని ఉద్దేశిస్తున్నారు సో మెయిన్గా ఈ తొమ్మిది వందల ఎకరాలు మనకి అవుటర్ రింగ్ రోడ్ ఇంకా రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ల్యాండ్స్ పైన టార్గెట్ చేస్తున్నారు సో మనకి ఇంతకుముందు చూసుకుంటే మనకి ఇన్ముల్ నేర్వాల్లో తొమ్మిది తొంభై ఐదు ఎకరాల్లో ఆల్రెడీ మనకి లేఅవుట్స్ అనేది చేసి ఆల్రెడీ హెచ్ఎండిఏ వాళ్ళు ఆల్రెడీ అమ్మారు సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి అమ్మారు సో అలానే మనకి లేమూర్లో కూడా మనకి ఎనభై మూడు ఎకరా ఎనభై మూడు ఎకరాల్లో కూడా ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అనేవి మనకి రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ప్లాట్లు అనేవి అమ్మారు సో అలాంటి సేమ్ ప్లానింగ్ ఇంకా ఇంకొక తొమ్మిది వందల పైన చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తుందని ఈ ఆర్టికల్ చెప్తుంది సో మనకి మెయిన్గా అవుటర్ రింగ్ రోడ్ ఇంకా రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ల్యాండ్స్ పైన టార్గెట్ చేసి తర్వాత ఫార్మర్స్ దగ్గర ఆల్రెడీ అగ్రికల్చర్కి పనికిరాని భూములు ఏమైనా ఉంటే అవి తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి దాని తర్వాత మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్కి ఇచ్చి ఫార్టీ పర్సెంట్ హెచ్ఎండి వాళ్ళు మనకి ప్లాట్స్ చేసి అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దా ఈ ఆర్టికల్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మెయిన్గా దానికి సంబంధించి ఈ మెయిన్గా ఇది ఏంటంటే మనకి సిటీ ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఎక్స్పాన్షన్ అనేది మనకి ఔటర్ రింగ్ రోడ్ వరకు అయిపోయింది సో మెయిన్గా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ చేయాలనుకుంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ల్యాండ్స్పైన టార్గెట్ చేస్తే మనకి సిటీ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుందని అందుకని ఇలాంటి ఏరియా ఏరియాస్ టార్గెట్ చేస్తున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు సో మెయిన్గా ప్లాట్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లేదంటే రెండు వందల స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అది కూడా ముందుగా చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్కి ఇంకా అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో దానికి అనుగుణంగా మనకి చౌటుప్పల దగ్గర ఉన్న దండు మల్కాపూర్లో మూడు వందల యాభై ఐదు ఎకరాలు తర్వాత భూగారంలో నూట ఇరవై ఐదు ఎకరాలు ప్రతాప సింగారంలో నూట యాభై రెండు ఎకరాలు నాదర్గుల్లో మరో తొంభై ఒక ఎకరాలు తొంభై ఒకటి ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దే అవకాశం అవకాశం కనిపిస్తుంది సో మనకి ప్రాంతాల డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్మూల్ నెర్వాల్లో తొంభై ఐదు ఎకరాలు లేమూరులో ఎనభై మూడు ప్రతాప సింగారంలో నూట యాభై రెండు కొర్రమూల్లాలో ఇరవై ఎకరాలు భోగారంలో నూట ఇరవై ఐదు ఎకరాలు దండు మల్కాపూర్లో మూడు వందల యాభై ఐదు ఎకరాలు నాదర్గుల్ కుర్మగూడలో తొంభై ఒకటి ఎకరాల్లో డెవలప్మెంట్ చేసి మనకి ప్లాట్స్ అనేది అమ్మే అవకాశము కనిపిస్తుంది సో ఇది మెయిన్గా ఆల్రెడీ ఇట్లాంటి వర్క్ మనకి పాత గవర్నమెంట్ అనేది చేసింది కానీ ఎన్నికలు రావడం వల్ల ఈ వర్క్ అనేది నిలిచిపోయింది సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దానికి అను దానికి కావాల్సిన ల్యాండ్ పూలింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో